హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ మా అంగన్వాడీ సెంటర్లో మాకైతే మొన్నటి వరకు ట్రైనింగ్ జరిగింది అయితే ఆ ట్రైనింగ్లో ముఖ్యంగా కార్నర్స్ తయారు చేసుకోమని చెప్పారు రకరకాల కార్నర్స్ గురించి మాకు వివరించి అందులో ఏమేమి వేసుకోవాలి ఏమేమి పెట్టుకోవాలనే చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు దానికోసమని మా అంగన్వాడీ స్కూల్లో ఉండే పాల కాటన్లను సేమ్ సైజులో ఉండే వాటిని నేనైతే తీసుకున్నాను ఆరు కాటన్లను తీసుకొని దానికోసమని ప్యాకింగ్ పేపర్ ఉంటుంది కదా గిఫ్ట్ ప్యాకింగ్ పేపర్ని దాన్ని ఒక ప్యాకెట్ తెప్పించుకున్నాను ఎందుకంటే ఇంకా వేరే దానికి దేనికైనా అవసరపడుతుందని చెప్పేసి ఒక ప్యాకెట్ మొత్తం తెప్పించుకున్నాను చూడండి నేనైతే కాటన్ని ఈ విధంగా మడుచుకుంటూ మెల్లిగా ప్లా ప్లాస్టర్తో నేనైతే ప్యాకింగ్ చేస్తున్నాను ప్యాకింగ్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది ఎందుకంటే మనం ప్లాస్టర్ కట్ చేసుకొని ఇది సెట్ చేసుకుంటూ ప్లాస్టర్తో వేయడం కదా కొంచెమైనా సరిగ్గా రాకపోతే ముడతలుగా వస్తుంది కాబట్టి చూసుకుంటూ నీట్గా వేసుకున్నాను నేనైతే చూడండి వీడియోలో చూపించిన విధంగా ప్యాకింగ్ చేసుకున్నాను కార్నర్స్లో ఈ విధంగా మలుచుకుంటూ మనం ప్లాస్టర్ వేసినట్టయితే చక్కగా వస్తుంది ఒక కవరు ఒక కాటన్కి ఈ విధంగా వచ్చింది రెండు సైడ్లో కొంచెం కొంచెం గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ ఉండే ప్లేస్లో కొంచెం పేపర్ను కట్ చేసి నేను ఈ విధంగా గ్యాప్ ఉన్న ప్లేస్లో కవర్ చేయటానికి మళ్ళీ ప్లాస్టర్తో ఈ విధంగా వేసుకుంటున్నాను ఈ కార్నర్స్ తయారు చేసుకోవటం చాలా ఈజీ మనం మొత్తం పిల్లలకు సంబంధించిన దానిని డిస్ప్లే ఒకే దగ్గర కాకుండా ఈ విధంగా కార్నర్స్ తయారు చేసుకున్నట్టయితే వేటికి సంబంధించినవి వాటిని ఈ కాటన్లో వేసుకున్నట్టయితే మనకి ఈజీగా దొరుకుతాయి మరియు పిల్లలు కూడా చక్కగా తీసుకోవటం పెట్టుకోవటం కూడా చేస్తుంటారు ఇందులో ముఖ్యంగా నాటకీకరణ కార్నర్ నేనైతే ఈ విధంగా చాట్ని కట్ చేసి రాసుకొని కట్ చేసుకున్నాను అన్నీ ఒకే సైజులో వచ్చే విధంగా ఎల్లో కలర్ చాట్ తీసుకొని స్కెచ్తో రాసుకొని చిన్నగా బాక్స్కి సరిపోయే విధంగా కట్ చేసుకున్నాను దీనికి కూడా కొంచెం ప్లాస్టర్ వేసి అతికించుకుంటున్నాను ఒక పెద్ద చాట్ని తీసుకొని సేమ్ సైజులో కట్ చేసుకొని వాటిపైన మనం ఏ ఏ కార్నర్స్ తయారు చేసుకుంటున్నామనేది దానిపైన స్కెచ్తో కొంచెం పెద్ద అక్షరాలతో రాసుకున్నాను ఈ విధంగా రాసుకోవటం వల్ల దూరం నుంచైనా పర్వాలేదు మనకు ఏ బాక్స్లో ఏమున్నామనేది తొందరగా తెలిసిపోతుంది మా పిల్లలైతే అంగన్వాడీ పిల్లలు కొంచెం హెల్ప్ చేశారు ఎందుకంటే ప్లాస్టర్ ఉంటుంది కదా అది కొంచెం కట్ చేసుకొని వాడి చేతికి అతికించాను తర్వాత మెల్లిగా ఒక్కొక్కటిగా తీసుకొని ఈ దానికి అతికేయటానికి ఈజీగా ఉండే మన చేతితో మనం కట్ చేసుకుంటూ వేస్తే చాలా టైం పడుతుంది కదా కొంచెం తీసి ముందే మనం పెట్టుకున్నట్టయితే ఫాస్ట్ ఫాస్ట్గా తీసి తొందరగా పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది చూడండి నేను తయారు చేసింది ఈ విధంగా వచ్చింది ఇలానే నేను సిక్స్ కార్నర్స్ తయారు చేసుకున్నాను మ్యాథ్స్ అండ్ సైన్స్ కార్నర్ అదేవిధంగా భాషా కార్నర్ ఒకటి తర్వాత బ్లాక్స్ అండ్ పజిల్స్ కార్నర్ తర్వాత మ్యూజిక్ కార్నర్ తర్వాత వచ్చేసి సృజనాత్మకత కార్నర్ వీటిలో కొన్ని కొన్ని ఐటమ్స్ వాటికి సంబంధించినవి మనం పెట్టుకోవాలి అవి వచ్చేసి ఇంకో వీడియోలో నేను చూపిస్తాను మా పిల్లలైతే బాక్స్లని పట్టుకొని ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ అండ్ లాగ్స్ ఇదే కాకుండా ఈ విధంగా తయారు చేసుకున్నట్టయితే మన ఇంట్లో కూడా ఏవైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి